ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనిష, నువ్వు సంయుక్తతో కలిసి చదువుకున్నాను అన్నావు కదా, అమ్మో ఇప్పుడు మళ్ళీ ఈ పాయింట్ తీస్తున్నాడు ఎందుకు? తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు ఈ పాయింట్ మీద ఏమడుగుతారో ఏంటో. మనీష, అడుగుతున్నది నిన్నే, సమాధానం చెప్పు. అవును మిత్ర, నేను సంయుక్త కలిసి చదువుకున్నాం. మరి అలా అయితే నువ్వు నా పెళ్లిలో లక్ష్మి కన్నా అమెరికాలో సంయుక్తనే ముందు కలిసి ఉండాలి. మరి లక్ష్మిని మొదటిసారి చూసినప్పుడు నీకు సంయుక్త ఎందుకు గుర్తురాలేదు? లక్ష్మిలాగే అమెరికాలో ఇంకో అమ్మాయి ఉందని అప్పుడెందుకు చెప్పలేదు? దొరికిపోయాను. అసలు ఇలాంటి విషయం గురించి ఆలోచించలేదు. ఇలాంటి ఒక పిచ్చి పాయింట్ లాగుతాడని అసలు అనుకోలేదు. అమ్మో ఇప్పుడు మనిష ఏం చెప్పి కవర్ చేస్తుంది? మిత్రకి ఇలాంటి చెత్త డౌట్స్ వస్తాయని అస్సలు ఊహించలేదు. నిన్నే మనిష అడిగేది. అంటే మిత్ర, అది ఇప్పుడు మనిష దొరికిపోవడం ఖాయం. నిన్నే మనిష అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నీకు లక్ష్మిని చూసినప్పుడు సంయుక్త గుర్తు రాలేదంటే సంయుక్త నువ్వు అసలు కలిసి చదువుకున్నారా, లేక మాకేమైనా అబద్ధం చెప్పావా? చచా, అదేం లేదు మిత్ర. అంటే నేను చదువుకున్నప్పటికీ నీ పెళ్లికి చాలా గ్యాప్ ఉంది కదా, అప్పటికి ఫేస్ ఫీచర్స్ కొంచెం మారుతాయి కదా, అందుకే లక్ష్మిని చూసినప్పుడు సంయుక్తాన్ని నేను గుర్తు చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది లక్ష్మి సంయుక్త ఒకేలా ఉన్నారని. ఆ అమ్మాయి ఖచ్చితంగా సంయుక్తే. సంయుక్తే? ఆర్ యు ష్యూర్? తను సంయుక్తనే అంటావా, లక్ష్మి కాదంటావా? కలిసి చదువుకున్నాను కదా మిత్ర, నాకు ఆ మాత్రం గుర్తుండదు అనుకుంటున్నావా? ఆ మాత్రం గుర్తుపట్టలేను అనుకుంటున్నావా? నేను ఇందాక పొరపాటున అన్నాను. నేనేదో భ్రమపడ్డాను. ఆ అమ్మాయి లక్ష్మి అయితే కాదు, ఖచ్చితంగా సంయుక్తాని. ఓ పోనీలే, అట్లీస్ట్ నీ వల్లైనా నాకు క్లారిటీ వచ్చింది. అమ్మయ్యా ఇప్పటికైతే తప్పించుకున్నాను రా దేవుడా. మనీష టైం బాగుంది, లేకపోతే ఈరోజు దానికి కొంప మునిగేది. మరికొద్దిసేపట్లో సంయుక్త మేడం స్టేజ్ మీదకి రాబోతున్నారు, తన అమూల్యమైన స్పీచ్ ని ఇవ్వబోతున్నారు. అందరూ రెడీగా ఉండండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.